తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ప్రముఖునికి ప్రభుత్వం నుండి లాంఛనంగా వేడుకలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ముస్తఫా ఫక్రుద్దీన్ నాయకులు గుండెటి రాజేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. आचार्य कुंडा लक्ष्मण बापूजी गारी नूट ऐदव जन्मदिना कार्यक्रम गोदावरी राज थिएटर कांग्रेस पार्टी आध्र्यन निर्वे कुंडा लक्ष्मण बापूजी पै उठी प्रेम अभिमान कांग्रेस पार्टी कनपड़ता अलागे అతని గురించి చెప్పాలంటే గతంలో అతను రాజకీయం చేసినప్పుడు అనేకమైన మదవులు వచ్చినా కూడా అవి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు రావాలి అనే కాన్సెప్ట్ తోని త్యాగం చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ గారు. ముఖ్యమంత్రి పదవి అనేకసార్లు ఒక 4-5 సార్లు ఇస్తామని చెప్పేసి అన్నా కూడా దాని నాకు కావాల్సింది తెలంగాణ, నాకు తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోని అతని ధ్యేయం కనబడ్డది. ఆ రోజు ఇంద్రగాంధీతో కూడా పోట్లాడడం జరిగింది తెలంగాణ ఉద్యమం గురించి. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులైతేనేమి ముఖ్యమంత్రులైతేనేమి స్వార్థపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు, స్వార్థపూరితమైనటువంటి ప్రజలను మోసం చేసి పరిపాలన చేస్తూ ఉన్నారు. తెలంగాణ అని చెప్పేసి ఏదో చేస్తామని చెప్పేసి ఇది పరిపాలన ఈ రోజున ఘోరమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు, ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు లక్ష్మణ్ బాబూజీ చేసిన ఉద్యమమే ఈ రోజు పరిపాలన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా ఇక్కడ అందరం సమావేశమయ్యాం. రాజేష్ థియేటర్ దగ్గర ఇటువంటి మహనీయులు ఎంతో త్యాగం చేస్తేనే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. ఇలాంటి మహనీయులను మనం మరవద్దు. వీళ్ళ జయంతి కానీ వీళ్ళ వర్ధంతి కానీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలుగా ప్రకటించాలని, ప్రభుత్వం గుర్తించాలని. వీళ్ళ సేవలతోనే వీళ్ళ త్యాగాలతోనే ఈరోజు మనకు తెలంగాణ అదైంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారు కానీ ఎవరిని కూడా వాళ్ళు గుర్తుపెట్టే పరిస్థితి లేదు. తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమం అంటే ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ మటుకే అని పబ్లిక్లో ఒక రకమైన ఫోకస్ చేస్తున్నారు. అట్లా కాదు, ఎంతోమంది అమరులైనారు, వాళ్ళు ఎంతో సేవలు అందించి వాళ్ళని మరవద్దు, వాళ్ళని ఒకసారి స్మరించుకోవాలని